ओम श्री रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। वेलकम टू मिशन आरके सांदीपनी गुरुकुल। प्रेम स्वरूप श्री राम कृष्ण। जय गुरुदेव। అధ్యాయం 18 కంటిన్యూషన్. టాపిక్ అశ్వమేధ అనుయాజ. మనం ఏదైనా పని చేయాలనుకుంటే దానికి తగిన వనరులను సమీకరించుకుంటాం. వనరులను సమీకరించుకున్న తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాము. ఒక పంచవర్ష ప్రణాళికలో దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడే ఒక ప్రణాళికలను రూపొందించుటను ప్రయాజ అంటారు. దానికి కావలసిన ఫైనాన్షియల్ గ్రాంట్స్ మొదలైన వాటిని సాధించి యజమాని దానిని అమలుపరచడాన్ని యాజ అంటారు. యజ్ఞ పూర్ణాహుతి తరువాత అందులో భాగస్వాములైన వారందరినీ తృప్తిపరచుటకు యజ్ఞంలో ఉపయోగించబడిన వస్తువులను కొంత వారికి ఇచ్చిన మిగిలిపోయిన వస్తువులను యథాస్థానమునకు చేర్చుట యజ్ఞము ద్వారా ఉత్పన్నమైన శక్తిని లోక కళ్యాణ ప్రయోజనమునకు ఉపయోగించుట అనే ఈ ప్రక్రియ అనుయాజలోకి వస్తాయి. అశ్వమేధ యజ్ఞములో ప్రయాజగా దేవ సంస్కృతి దిగ్విజయ సాంస్కృతిక యాత్ర చేయబడుతుంది. యజ్ఞ సాఫల్యము కొరకు గాయత్రి ఉపాసన చేసే వ్యక్తులు లక్షల సంఖ్యలో తయారవుతున్నారు. శాస్త్రీయ నియమానుసారము యజ్ఞశాల నిర్మాణము సుసంస్కారములు గల భావనాశీలుర సహయోగముతో సాధనా సామాగ్రిని సమీకరించుట జరుగుతున్నది. యజ్ఞము కొరకు కావలసిన ఆధ్యాత్మిక శక్తి పూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ ద్వారా ప్రచుర పరిమాణములో ఉత్పాదించబడుతున్నది. అనుయాజ ప్రక్రియ కూడా చాలా వ్యాపకమైనది. యజ్ఞము ద్వారా సూక్ష్మ జగత్ యజ్ఞంలో పాలు పంచుకున్న వారందరిలోకి దివ్యశక్తి ప్రవహిస్తుంది. దీని ఉపయోగము మానవజాతి యొక్క ఉజ్వల్ భవిష్యత్తు కొరకు జరుగుతుంది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా నడిపించబడి విశ్వవ్యాప్త స్థాయికి చేరుకోవాలి. పై ఫలితాలను దృష్టిలో ఉంచుకుని పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ మేధాయజ్ఞ శృంఖలల ద్వారా అనుయాజ ప్రక్రియలను యోజనాబద్ధంగా రూపొందించారు. 2001 డిసెంబర్ నెలలో గురువుల యొక్క ప్రణాళికలో భాగంగా తిరుపతిలో అశ్వమేధ యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞము ఒక మహామార్పుకు నాంది. కాలాన్ని మార్చదలుచుకున్నప్పుడు అశ్వమేధ యజ్ఞం చేస్తారు. అంతటి విశేషమైన యజ్ఞం ఆంధ్రాలో జరిగినప్పుడు మన రాష్ట్రం యొక్క బాధ్యత ఏమిటి, దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియచెప్పడానికే మాస్టర్ గారు అశ్వమేధ యజ్ఞం అయిపోయాక అందుండి ఆవిర్భవించిన అనంతమైన దైవీ శక్తిని అనుయాజ కార్యక్రమాల ద్వారా మొత్తం సమాజానికి వితరణ చేయటానికే మేధాయజ్ఞ శృంఖల అనే పేరుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి ఆ గురు ప్రణాళికలో అందరినీ భాగస్వాములను చేయటానికి ఊరూరా సాధనా శిబిరాలను నిర్వహించటం జరిగింది. అందుచేత అశ్వమేధ యజ్ఞం అయిపోయిన తరువాత 2002 జనవరి నుంచి అనుయాజలో భాగంగా మాస్టర్ గారు మేధాయజ్ఞ శృంఖల అనే ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ శని ఆదివారాలలో సత్సంగాలు, ప్రవచనాలు, యజ్ఞ కార్యక్రమాల ద్వారా దైవీ శక్తిని వినిమయం చేయటం జరిగింది. దాదాపు అన్ని ఊళ్ళల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. గురుసత్తా ఫోటోలను ఐడి కార్డులుగా రూపొందించారు. ప్రతి సాధకుడు దీనిని ధరించి శిక్షణా తరగతులకు రావాలి. ఈసారి శిక్షణా కార్యక్రమాలలో ముఖ్యంగా 1 ఆసనాలు, 2 ప్రాణాయామాలు, 3 జపము, 4 ధ్యానము. దీనితో పాటు శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలతో యజ్ఞ పూర్ణాహుతిని చేయించటం జరిగింది. ఈ శిబిరాలు దాదాపు రాష్ట్రంలో చాలా ప్రదేశాలలో చేయించి అశ్వమేధీయ అనుయాజ కార్యక్రమాలను ఒక వరవడిలోకి తీసుకువచ్చారు. అందులో భాగంగానే 2002 జూలై 7, 8, 9 తేదీలలో భీమవరంలో ఈ శిబిరాన్ని స్థానికంగా ఉన్న శిరీష శ్రీదేవి అచ్చటి కార్యకర్తలను కలుపుకొని ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సాధకులను ఉద్దేశించి అనేక సాధనలు ఇంకా అనేక భవిష్య ప్రణాళికలను ఎంతో సుందరంగా వివరించారు. తరువాత కాలంలో గురు సీతారాముడు గారు వీటిని అచ్చువేసి అందరికీ అందించారు. ఈనాడు జీవిస్తున్న మనమందరము కారణ జన్ములమే. ప్రణాళికలోని భాగంగానే మనలను ఆయా గురువులు వాళ్లతో పాటు మనలను పుట్టించారు. శ్రీరామాయణంలో శ్రీరామ సుగ్రీవులిరువురు ఒకే విధమైన పరిస్థితులలో, అంటే ఇద్దరికీ రాజ్యం పోయింది. ఆ ఇద్దరి భార్యలు అపహరించబడ్డారు. ఇద్దరు వనవాసాలు చేస్తున్నారు. అలాంటి ఇద్దరిని హనుమ కలపగా అది అగ్ని సమక్షంలో. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు సహాయం తీసుకుంటామనే సంకల్పం తీసుకున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చేతకాని వాళ్ళు, సమర్థత లేని వాళ్ళు అగ్ని సమక్షంలో సంకల్పం తీసుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సాధారణంగా ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తాం, కానీ ఆ అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో ఎవ్వరికీ తెలియదు. సరే, అసలు విషయానికి వద్దాము. తిరుపతిలో ఒక మహాయజ్ఞం జరిగింది. అది గురువుగారి చేతిలో అశ్వమేధంగా మారింది. తిరుపతిలో జరిగిన ఈ అశ్వమేధ యజ్ఞంలో గురువుగారు మానవ జాతికి ఒక దిశనివ్వటంతో పాటు విశ్వ ప్రణాళికలోనే అద్భుతమైన అవకాశాన్ని మానవ జాతికి అందించారు. ఆ వివరాలను చెప్పి తత్సంబంధిత వ్యక్తులను సమీకరించేందుకే ఈ మేధాజాగరణ శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. మీరందరూ ఒక విశేషమైన లక్ష్యంతో పుట్టిన వాళ్ళు. దానిని గమనించటానికి మీకు కొంతకాలం పట్టవచ్చు. సుగ్రీవుడి దగ్గర పనిచేసిన రాముడితో చేతులు కలిపిన వెంటనే హనుమంతుడి జీవితం మారిపోయింది. ఈ సాధనా శిబిరంలో నేను చెప్పేది ఏమిటంటే, మీరిప్పుడు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి. మీరున్న చోటనే నేను చెప్పే సాధనలను విస్తృతంగా ప్రచారం చేయండి. ఒక విశేష కార్యక్రమాన్ని ప్రపంచానికి అందజేయటానికే మీరంతా పుట్టారు. బాధ్యతలను ఎప్పుడూ గురువులు మీకు అప్పచెప్పరు. వాటిని మీ అంతటా మీరే తీసుకోవాలి. అశ్వమేధ యజ్ఞం ఎలాంటి పరిస్థితులలో జరుగుతుందంటే, రామాయణ కాలంలో రావణ సంహారం అయిపోయిన తరువాత బ్రహ్మహత్యా దోష నివారణార్థం అశ్వమేధం జరిగింది. అందుచేత తిరుపతిలో అశ్వమేధం జరిగింది అంటే అవతారం వచ్చి తన పని పూర్తి చేసుకుని ఉండాలి. ఏ అవతారం వచ్చినా అది రెండు పనులను చేస్తుంది. అది ఒకటి దుష్ట శిక్షణ, రెండు శిష్టరక్షణ. ఈ రెండూ ఒక రకంగా అయిపోయాయి. అంతేకాకుండా అశ్వమేధం జరిగింది అంటే అవతారమూర్తి ఖచ్చితంగా ఈ భూమి మీదనే ఉండి ఉంటాడు. గుర్తించగలిగితే గుర్తించవచ్చు. మాస్టారు ఇలా ఎన్నో విషయాలపై వివరిస్తూ పృథ్వీపై స్వర్గావతరణ గురించి చెప్తూ, అలా జరగాలంటే మీరు దేవతలుగా మారాలి. మీరు దేవతలుగా మారాలి అంటే వేదమయ జీవితాన్ని జీవించాలి. అందులో భాగంగా జపం ఎలా చేయాలి, మంత్రజపం వలన వచ్చే లాభాలు, ప్రాణాయామ ధ్యానములను ఎలా చేయాలి, చందన ధారణ వలన కలిగే శుభ పరిణామాలేమిటి, నీరును ప్రాణశక్తి అని ఎందుకు అంటారు, ఇలా అనేక అంశాలను గురించి క్షుణ్ణంగా మనసుకు హత్తుపోయేలా చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా అందరి చేత సాధన చేయించటం జరిగింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ శిబిరాలలో శ్వాస మీద ధ్యానము, భారతీయ జీవిత విధానము, 10 ఆసనాలు, వాటి భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. నిజం చెప్పాలంటే ఎంత కఠినాతి కఠినమైన విషయాలనైనా అలవోకగా అందరికీ ఆచరణయోగ్యంగా చెప్పడం అనేది మాస్టర్ గారిలో గల అద్భుతమైన ప్రతిభ. ప్రతిభే కాదు, కళ కూడా. పూర్ణిమ ధ్యానాల విశిష్టత. అఖండ జ్ఞానసాగరంలో దాగి ఉన్న ఏ ఒక్క సాధన కూడా మాస్టర్ గారి దృష్టికోణం నుంచి తప్పించుకోలేదు. ఆ రోజులలో మాస్టర్ గారు జ్వాలాకూల్ మహర్షి వ్రాసిన పుస్తకాలను అధ్యయనం చేస్తుండేవారు. అందులో ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ, ఋషుల బాహ్య ప్రకటీకరణ అనే పుస్తకంలో జ్వాలాకూల్ మహర్షి పూర్ణిమా ధ్యానాల విశిష్టత గురించిన అద్భుతమైన ధ్యాన ప్రక్రియలను వివరించారు. ఆ ధ్యాన ప్రక్రియలనే మాస్టర్ ఈకే గారు పూర్ణిమా ధ్యానాలు అనే పుస్తకంలో ద్వాదశ రాసులతో దానిని సమన్వయం చేసి విశిష్టమైన ధ్యాన ప్రక్రియలను ప్రతిపాదించారు. పరిణామ క్రమంలో మానవ జాతి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఈ పూర్ణిమ ధ్యానాలు విశేషంగా ఉపకరిస్తాయి. ఈ ధ్యానాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసిన మాస్టర్ గారు ముఖ్యంగా 3 పూర్ణిమలను 3 ప్రత్యేకమైన స్థాయిల్లో 3 వర్గాలుగా విభజించి విశేష సాధనలను చేయించారు. అప్పటికే సప్తర్షి ఆశ్రమంలో మాస్టర్ గారు అష్టాక్షరి మహామంత్రాన్ని పరమగురువుల ప్రసాదంగా ప్రసాదించారు. ఇందులో ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అనే 3 మహావ్యక్తుల అంటే దైవీ చేతనత్వం కలిగిన చేతనత్వాలను అష్టాక్షరి మంత్ర రూపంలో ఇవ్వటం జరిగింది. అందులో మొదటిది సాయి. సాయి సంస్థానములో ఒక పూర్ణిమ, అదే మేష పూర్ణిమకు అంటే మార్చి 21 నుండి ఏప్రిల్ 19 తేదీ వరకు 3 రోజుల పాటు సాధన జరపాలని. రెండో మంత్రము వెంకటేశ, దీనిని వృషభ పూర్ణిమకు 2001 ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు. ఇక 3 తిరుమలలో 3 రోజుల పాటు సాధనను. మూడవ మంత్రము శ్రీరామ్ను శాంతి కుంజులో మిథున పూర్ణిమ నాడు మే 21 నుండి జూన్ 20 వరకు 3 రోజుల సాధనా శిబిరంగా చేయించాలనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పారు. శ్రీ మారెళ్ళ విశ్వనాథ్ గారు ఈ 3 పూర్ణిమలను షిరిడీలో తిరుమలలో యథాతథంగా మాస్టర్ గారు చెప్పినట్లు నిర్వహించారు. షిరిడీలో సాధనా శిబిరాలు జరిగినప్పుడు ప్రక్కనే గల సాకోరిలో గల ఉపాసని బాబా వారి సాన్నిధ్యంలో సాధనలు చేయించారు. బాబావారు స్వాతంత్ర్య సమర పోరాటం జరుగుతున్న సమయంలో వ్యక్తిగతంగా ఏ సాధనాలు చేశారో అవన్నీ చెప్పటం జరిగింది. తిరుమలలో సాధన చేస్తున్నప్పుడు తిరుమలలో గల అనేక తీర్థాలను దర్శించటం, అలానే అక్కడున్న హతీరాం బాబా వారి సమాధి దగ్గర రాత్రిపూట సాధనలు చేయించారు. తీర్థాలలో తుంగురు తీర్థం వెళ్ళినప్పుడు సాధకులు పొందిన అనుభూతి జీవితమంతా గుర్తుంటుంది. సప్తర్షి ఆశ్రమంలో మిథున పూర్ణిమను చేయించడం పరమ అద్భుతం. జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్. ప్రేమ స్వరూప శ్రీ రా